అన్నారై తన్న మాయన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న. రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వానాకాలంలో సాగు చేసే అపరాలలో పెసర అనేది చాలా ముఖ్యమైనటువంటి పంట. రాను రాను వరి పొలాల మైకంలో ఈ పెసరను రైతులు మర్చిపోయేలా ఉన్నారని అనిపిస్తుంది మనకు. వెనుకట మన పెద్దలు పెసర సాగు చేసి ఒకటి రెండు కోతలు ఏరుకొని తర్వాత పంటనంతా పొలంలోనే కలియదున్నేవారు. ఈ విధంగా చేయడం వల్ల భూమి మంచిగా గుల్లబారి అనేకమైనటువంటి పోషకాలతో నిండి ఉండేది, భూమంతా సుపోషణమయ్యేది అన్నట్టు. అంటే దాని అసలు అపరాలు వల్లలో ఈ పెసర అనేది చాలా ముఖ్యమైన పంట. మనం ఇప్పుడు కనుక జీలుగా జనము ఎట్లయితే వేసి కలియదుంటానమో పెసర కూడా ఈ పోషకాలను మంచిగా భూమిని సుపోషణం చేసేటటువంటి పంటలలో చాలా ముఖ్యమైన పంట. దాని ద్వారా మనము ఓ మూడు నాలుగు క్వింటాళ్ళు నాలుగైదు క్వింటాళ్ళు పెసర్లు అవుతాయి. అదేవిధంగా భూమి కూడా చాలా బ్రహ్మాండంగా బలంగా తయారు చేసేటటువంటి గుణం ఉన్నటువంటిది ఈ పెసర. ఆ విధంగా చాలామంది రైతులు రైతు మిత్రులు కొంత భూమిలో పెసర వేసి ప్రయత్నించి మరి మన భూములను సుపోషణం చేసుకోవాలి, బలంగా తయారు చేసుకోవాలని మనం ప్రతి వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. కొంత మార్పు చెందుదాము. ఈసారి వరి పొలాలలో ఏమీ లేదు. దినదినం ఒక రోజుకొక కొత్త వెరైటీ, రోజుకొక కొత్త రోగము తయారవుతుంది. ఈ మధ్యలో నిర్ణయాలనే కాదు, ఒక వీడియో తీద్దాం మనము. కింద మొదళ్ళ నుంచే పేనులాగా మన పాము పొడలాగా అట్లా వచ్చి మొత్తం చేనంతా మన జింకులోపం వస్తే ఎట్లయితే ఉంటుందో, అగ్గి తెగులు అయితే ఎట్లయితే వస్తే ఎట్లా ఉంటుందో, పొలం అంతా అట్లనే అయిపోతుంది. అంటే స్ప్రెడ్ తొందరన స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధమైనటువంటి రోగాలు వరి పొలాలలో ఉన్నాయి. తెల్ల ఊస మరి వాతావరణమా ఏందో కారణం మనకు తెలియదు. సరే దాని గురించి శాస్త్రవేత్తలే తలమునకలు అవుతాడు అనేది మనకు కనబడుతున్నది. మనము ఈ విషయానికి వస్తే, ఈ వీడియో విషయానికి వస్తే, ఈ పెసర గురించి మాట్లాడుకునేటటువంటి విషయానికి వస్తే, ఈ పెసర పంటను వానాకాలంలో అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. వేసంగిలో అయితే 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లాస్ట్ వరకు కూడా దీన్ని విత్తుకోవచ్చు. వేసవిలో కూడా ఈ పంట వేయదలుచుకుంటే ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు దాదాపుగా ఈ పంట వేసుకుంటే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. దీని యొక్క నేలలను కనుక మనము పరిశీలించినట్లయితే, ఏ నేలలలో పండుతుందని కనుక మనం తెలుసుకున్నట్లయితే, తేమను పట్టి ఉంచేటటువంటి అన్ని రకాల భూముల్లో దీన్ని సాగు చేయవచ్చు. అదేవిధంగా ఈ కొంత బరువైన నేలలు కూడా దీనికి అనుకూలమని మనము చెప్పొచ్చు. చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచేటటువంటి నేలలు మాత్రము ఈ పెసర సాగుకు అనుకూలం కాదు. అందుకనే దాంట్లో మనము పెసరను సాగు చేయొద్దు. ఈ రకాలను కనుక పరిశీలించినట్లయితే చాలా రకాలు వచ్చినాయి, చాలా మంచి మంచి రకాలు వచ్చినాయి. పల్లాకు తెగులు తట్టుకునేటటువంటి రకాలు, ఎల్లో మొజాయిక్ రోగాన్ని తట్టుకునేటటువంటి రకాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగా. అందులో కనుక మనం ఒక్కొక్కటిగా మనము చూసినట్లయితే, ఎంజీజీ 295 అనేటటువంటి రకము, దీని పంట కాలం వచ్చేసి 60 నుంచి 65 రోజులు. అదేవిధంగా దీంట్లో మనం దిగుబడిని కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు మనము దీంట్లో దిగుబడి తీయవచ్చు. మొక్కలు నిటారుగా పెరిగి కాపు మొక్క పైభాగంలో ఉండి గింజ మధ్యస్థ లావుగా ఉంటుంది. ఇది నల్లమచ్చ తెగుళ్ళు కూడా తట్టుకుంటుందని మనము చెప్పొచ్చు. ఈ రెండో రకానికైతే వస్తే WGG 37, దీన్నే ఏకశిల అని కూడా అంటారు. దీని పంట కాలము 60 నుంచి 65 రోజులు. దీన్ని వానాకాలం వేయొచ్చు, వేసంగి వేయొచ్చు. మనము మన అంటే వేస అంటే ఎండాకాలంలో కూడా మన మార్చిలో కూడా ఈ రకాన్ని విత్తుకోవచ్చు. దీని దిగుబడి కూడా 5 నుంచి 6 క్వింటాలు నాణ్యమైనటువంటి గింజలను మనం రాబట్టవచ్చు. దీని గుణగణాలను కనుక పరిశీలించినట్లయితే, ఈ వెరైటీ యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే, గింజలు ఆకర్షణీయంగా ఉండి ఎల్లో మొజాయిక్ తెగుళ్ళను కొంత నల్లమచ్చ తెగుళ్ళను కూడా ఈ వెరైటీ తట్టుకుంటుందని కూడా మనం చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఏళ్ల కాంచెల్లి ఇంకొక వరంగల్ వారిది WGG 42 అనేటటువంటి వెరైటీ, దీనికి యాదాద్రి అని కూడా పిలుస్తారు. ఇది 58 రోజుల నుంచి 60 రోజులు దీని యొక్క పంటకాలము. ఇది కూడా వర్షాకాలము వేసంగి రెండు కాలాలలో దీన్ని సాధించవచ్చు మనం, అంటే దిగుబడులు మంచి దిగుబడులు సాధించవచ్చు. దీని యొక్క దిగుబడి కనుక మనం పరిశీలించినట్లయితే 4 నుంచి 6 క్వింటాళ్ళ
గింజలను మనము ఈ WGG 42 నుంచి మనం రాబట్టవచ్చు. పొడవైన దీని యొక్క గుణగణాలు పరిశీలించినట్లయితే పొడవైనటువంటి కాయలు కలిగి లావు పురుగు మన లావుగా ఉండి మెరుగు మనం మెరుగు పెట్టిన ఎట్లయితే గింజలు ఉంటాయో మెరుపు మెరిసినట్టుగా ఆ విధమైనటువంటి ఈ గింజలు ఈ వెరైటీ నుంచి వస్తాయి. ముఖ్యంగా ఇది ఎందుకంటే దీన్ని ఎందుకోసము శాస్త్రవేత్తలు తయారు చేసినారు అంటే పల్లాకు తెగులు రాకుండా. దాదాపుగా అసలు ఈ పెసర లోపల ఏంటంటే పల్లాకు తెగులు అనేది బీభత్సంగా ఉంటుంది. ఏ వేరే ఎక్కడ ఏ పొలంలో వేసినా కూడా పల్లాకు తెగులు తట్టుకోదు. అందుకనే ఏంటంటే పల్లాకు తెగులు తట్టుకునే విధంగా వరంగల్ శాస్త్రవేత్తలు ఒక 4-5 సంవత్సరాలు కృషి చేసి ఈ WGG 42 అనేటటువంటి వెరైటీని కనుగొన్నారు. ఇది రైతు మిత్రులు అందరికీ ఏ పంట ఏ భూమిలోనైనా ఇది చాలా బ్రహ్మాండంగా పండుతుంది, దీన్ని వేసుకోవచ్చు. అదేవిధంగా 4వ వెరైటీ కనుక మనం చెప్పుకున్నట్లయితే MGG 351 అనేటటువంటి శ్రీరామ అనే పేరుతో పిలుస్తారు దీన్ని. ఇది మాత్రం ఒక 10 రోజులు ఎక్కువ అంటే 70-75 రోజులు దీని యొక్క పంటకాలము. ఈ దీని దిగుబడి కూడా చూస్తే ఏంటంటే ఇది 5 నుండి 6 క్వింటాల దిగుబడి సాధిస్తుంది. ఇది కూడా పొడవైన కాయలు మంచి గుండ్రనైనటువంటి అంటే బాగా మెరుపు విధంగా మెరిసే విధంగా ఉండేటటువంటి గింజలు దీని నుండి ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకునేటటువంటి వెరైటీ. అదేవిధంగా ఇంకొక వెరైటీ కూడా ఉన్నది MGG 348 అనేటటువంటి భద్రాద్రి అనే పేరుతో పిలిచేటటువంటి వెరైటీ. ఇది దీని పంటకాలము 65 రోజులు. దీని దిగుబడి కనుక మనం పరిశీలించినట్లయితే ఒక ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలు దిగుబడి సునాయాసంగా మనము ఈ తీయొచ్చు. ఇది కూడా మొక్క నిటారుగా పెరిగి కొంత పల్లాకు తెగులను కొంత ఏంటంటే నల్లమచ్చ తెగులను తట్టుకునేటటువంటి గుణం ఉన్నటువంటి ఈ వెరైటీలు ఇవి. ఈ 5 కాకుండా ఇంకా హైబ్రిడ్స్ చాలా వచ్చినాయి. సరే హైబ్రిడ్స్ అనేది ఇక మనము పంట ఒక్కొక్క భూమిని బట్టి ఒక్కొక్క కంపెనీని బట్టి అది ఒక ఉంటుంది. సరే ఇది మాత్రము రీసెర్చ్ వెరైటీలు కాబట్టి మీరు తప్పకుండా ఇట్లాంటి ఇందులో ఏదో ఒక వెరైటీని మీరు వేసి కొంత కొంత మెల్లమెల్లగా మన పొలాలను మళ్ళా వెనకటి మాదిరిగా బాగుపరుచుకోవాలి. రైతన్నలు దయచేసి గమనించాలి. ఒకే వైపున ఒకే పంట వైపున పోకండి. కొంత మనకు మనగా ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుపడాలన్నా మన భూమి మళ్ళా భావితరాలకు మంచి నాణ్యమైన భూమిని అందించాలన్నా ఇట్లాంటి పనులు కనీసం తక్కువలో తక్కువ 10 గుంటల నుంచి 1 ఎకరము 2 ఎకరాలు పెట్టుకొని మన భూమిని సుపోషణం చేయండి, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలనేటటువంటి రైతు మిత్రులకు చెప్పుకుంటూ నేను ఒక ఈ మెసేజ్ ఇవ్వాలనే ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను.